నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు రమేష్ గారు నిన్న ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరు చూసిన తర్వాత పెద్దగా అసెంబ్లీ నడపడానికి తెలివితేటలు జ్ఞానం పరిపాలన అనుభవం ఏం అవసరం లేదు ప్రతిపక్షాలు ఏదైనా ప్రశ్నిస్తే ఏదో ఒక వివాదం లేపి సస్పెండ్ చేసి సరిపోద్ది సమావేశాలు జరిగినంత కాలం అనేటటువంటి ఒక భావన సగటు పౌరుడికి కూడా వస్తుంది ఇలాగే జరిగితే ఇలాగే అసెంబ్లీ సమావేశాలు ఉంటాయనుకుంటే ఏముంది సింపుల్ అనేటటువంటి భావన అయితే సగటు పౌరుడికి వస్తుంది అసలు ఏమంటారు నేను ప్రతిపక్షాలను బలవంతంగా గెంటేసినటువంటి విధానం సొంత పార్టీ వ్యక్తినే ఎమ్మెల్యేనే గెంటేసినటువంటి తీరు కూడా మనం చూసాం కదా ఏంటి రెండు అంశాల మీద విశ్లేషణ ఏంటి ఇప్పుడు పాలకులుగా ఉన్న వాళ్ళకి మేము ప్రజలకు జవాబుద జవాబుదారీతంతో ఉండాలి అనే విచక్షణ కోల్పోతున్నారు మమ్మల్ని ప్రశ్నిస్తారా మమ్మల్నే ప్రశ్నిస్తారా మమ్మల్ని ప్రశ్నిస్తే మాత్రపడాల మీరు ఇదే విధమైన అహంకార దూరంతో పరిపాలన నడిపిస్తూ ఉన్నారు అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు కాదు తెలంగాణలో కేసీఆర్ గారి వైఖరి అట్లాగే ఉంటుంది ఇంకా కొంతవరకు తెలంగాణ అసెంబ్లీ కొంత నిర్మాణాత్మకంగా చర్చలు జరుగుతున్నాయి కొంతవరకు కొంతవరకు ప్రతిపక్షాలకి వాయిస్కి అవకాశం కల్పిస్తున్నారు వాళ్ళు చెప్పేది వినే ప్రయత్నం అని కొంతవరకు జరుగుతుంది కానీ పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చేటప్పటికి పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇద్దరు కూడా మోస్ట్ ఇంట్రా ఇంటాలరెంట్ అంటే నా పార్టీనే ప్రశ్నిస్తారా అని అదే వైఖరి ప్రదర్శిస్తున్నారు నా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని చెప్పని అదే వైఖరి ప్రదర్శిస్తున్నారు దాదాపుగా మనం ఈ మధ్యకాలంలో చూసిన పాలకుల్లో ఇంత అన్డెమోక్రటిక్గా పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి వ్యవస్థల్ని చెరబట్టి నేను ఐ రిపీట్ మళ్ళీ చెప్తున్నా వ్యవస్థల్ని చెరబట్టి కనీస మాత్రంగా ప్రజలకు జవాబుదారీతనం లేకుండా ఇష్టారీతిన పరిపాలన చేస్తున్న పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రలో మిగిలిపోతారు ఒక రకంగా రాష్ట్రంలో ఎటువంటి వాతావరణం సృష్టిస్తున్నారో ప్రతిపక్షాలని ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో రాజకీయ కార్యకలాపాలు కూడా నిర్వహించుకోనియకుండా వాళ్ళని నిర్బంధిస్తా నియంత్రిస్తా ఆంక్షలు పెడతా సెక్షన్ థర్టీలని సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్లని చెప్పని రోజు జీవో నెంబర్ వన్లు పేరిట ఏ రకంగా అయితే బయట సమాజంలో వేధింపులకు గురి చేస్తూ ఉన్నారో ఇదే వైఖరిని అసెంబ్లీలు కూడా ప్రతిబింబిస్తున్నారు ప్రశ్నించి కూడా చూసాం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు సస్పెన్షన్ అనేవి సర్వసాధారణం అరపూట లేదంటే ఆ రోజుకి అంతే అరే మొదటి రోజు ఏదన్నా గొడవ జరిగేలాభా జరిగిందంటే ఇంకా అంతే సెషన్ మొత్తం ఇక ఆ సమావేశాలకు మొత్తానికి ఒకేసారి సస్పెన్షన్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అసలు పూర్తి ప్రశ్నార్థకంగా ఉంటుంది స్పీకర్ గారి వైఖరి కూడా ఆయన ఒకసారి స్పీకర్ స్థానంలో కూర్చున్న తర్వాత రాజ్యాంగబద్ధ హోదాలో కూర్చున్న తర్వాత పార్టీలకు అతీతంగా వ్యవహరించాలి కానీ ఆయన పూర్తిగా నేను పార్టీ మనిషినే పార్టీ కార్యకర్తనే అని చెప్పని బాహాటంగా చెప్తా అంటే ఎంత పక్షపాత దూరంతో వ్యవహరిస్తున్నారనేది గత కొన్ని సమావేశాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం అసలు సమావేశాలు జరుగుతున్న తీరు కూడా చూస్తే ఐదు సంవత్సరాల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నూట ఇరవై మూడు రోజులు సమావేశాలు జరిగితే ఇప్పుడు నాలుగో సంవత్సరం పూర్తిగా వస్తుంది అరవై రెండు రోజులు సమావేశం జరిగింది అంటే రాబోయే ఒక సంవత్సరంలో తెలుగుదేశం ప్ర ప్రభుత్వం కన్నా మెరుగ్గా నడిపించామని సభ నడిపామనుకోవడానికి అరవై రోజులు వచ్చే సంవత్సరం నడిపితేనే వీలవుతుంది మరి సాధ్యమైన సాధ్యం సంవత్సరానికి పదిహేను పదహారు రోజులు సమావేశాలు నడిపించి మూడు సెషన్స్ అవి కూడా బడ్జెట్ వింటరు వర్షాకాల సమావేశాలు మూడు సెషన్స్లో కలిపి పదిహేను పదహారు రోజులు ఆనాన్ యావరేజ్ సంవత్సరానికి సభ నడుపుతుంటే ఏదో మొక్కుబడిగా ఆ ప్రొసీజరు ఫాలో అయితే రాలి కాబట్టి సమావేశాలు జరిపితే రాల్సిన అవసరం ఉంది కాబట్టి రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి రాజ్యాంగబద్ధంగా పదవులు నిర్వహిస్తున్నాం కాబట్టి రాజ్యాంగానికి బద్దులై పదవులు నిర్వహిస్తున్నారు లేదనేది రెలవెంటు కాకపోతే ఏంటంటే రాజ్యాంగం కల్పించిన వెసులుబాటు ద్వారా పదవులు నిర్వహిస్తున్నాం కాబట్టి ఆ తంతు ముగించుకోవడానికి చేస్తున్న ప్రహసనంగా ఉంది తప్ప నూటికి నూరు పాళ్ళు ప్రజాస్వామ్య భావితంగా తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ హక్కుల కోసం అయితే తాము ఆ రోజు గొంతెత్తి పోరాడాము అదే పరిస్థితి వాళ్ళు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీలు కూడా అదే స్వేచ్ఛ వెసులుబాటు ఉండదనేది విస్మరించేసి వ్యవహారం నడుస్తుంది నిన్న గత రెండు రోజులుగా చూసుకున్నట్టయితే అవసరం లేకపోయినా కూడా సస్పెన్షన్స్ అంటే ఎందుకు సస్పెండ్ చేస్తున్నారు అంటే మీ లోపల ఎత్తి చూపితే సస్పెండ్ చేస్తారా మీరు సమాధానం చెప్పలేని డిఫెన్స్ లో పడిపోయినా స్పీకర్ గురించి మాట్లాడారు కాబట్టి ఇక్కడ నేను పాయింట్ మీకు గుర్తు చేస్తాను స్పీకర్ గారు మాట్లాడుతూ చైర్ మీద నుంచి మాట్లాడుతూ గవర్నర్ ఏ విధంగా తీసుకురావాలి ఏంటనేది రాజ్భవన్ నుంచి మనకు ఒక అంశాలు కొన్ని అంశాలు వచ్చి దాని ప్రకారం పాటిస్తామని చెప్తూనే ప్రతిపక్షం అదేంటి సంప్రదాయం మారినప్పుడు సభలో పెట్టాలి కదా అలా పెట్ ఎందుకు పెట్టలేదు అంటే పెట్టాల్సిన అవసరం లేదని చాలా కఠినంగా పెద్ద గొంతుతో మాట్లాడుతూ కూర్చోండి చేసింది వేధోపని మళ్ళీ మాట్లాడుతున్నాను ఈ మాట అనొచ్చండి చేసింది వేధోపని అని చెప్పేసి ప్రతిపక్షాలు అనొచ్చా ఈ నేను చూసిన వరకు నేను దాదాపుగా ఈ టీవీ లైవ్ రావటం మొదలైన తర్వాత నేను ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీకి విజిటర్గా వెళ్ళి గ్యాలరీలో కూర్చొని కూడా సమావేశాలు చూసిన అనుభవం నాకుంది ఇంతటి జుగుస్సాకరమైన భాష వాడిన స్పీకర్ని సభ్యుల పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించిన స్పీకర్ని పరిధి దాటి ప్రవర్తించిన స్పీకర్ని ఈరోజు దాకా చూడాల కేవలం ఆ స్థానానికి గౌరవం ఇచ్చి మీకు మీ ఆదేశాలు పాటిస్తున్నారు లేకుంటే మీరు కూడా వాళ్ళతో పాటు సమానమైన ఎమ్మెల్యేనే అవును వాళ్ళకంటే అడిషనల్ ప్రివిలేజెస్ ఏం లేవు కానీ ఆ స్థానానికి గౌరవం ఇచ్చి మీకు అమర్యాద ఇస్తున్నారు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది కదా ఆ స్థానంలో గతం నుంచి ఎవరెవరు కూర్చొని ఉన్నారు ఎటువంటి ప్రెసిడెంట్స్ ఉన్నాయి ఏ విధంగా వాళ్ళు వ్యవహరించారు సభ్యులతో ఏ విధంగా సంబోధించారు ఏ విధంగా గౌరవ మర్యాదలు తీసుకున్నారు అనేది కనీసం తెలియకపోతే నేర్చుకోవచ్చు తెలియదు అనుకోవటానికి ఆయనే ఈరోజు రాజకీయాల్లోకి రాలా సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న వ్యక్తే పలు దఫాలు ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తే వివిధ పార్టీల తరఫున ప్రాతినిధ్యం వహించిన వ్యక్తే అటువంటి ఆయన ఇవాళ సభానాయకుడిగా సభాధ్యక్షుడిగా అధ్యక్ష అని చెప్పని ప్రతి శాసనసభ్యుడు కూడా ముఖ్యమంత్రితో సహా సంబోధించే గౌరవస్థానంలో కూర్చొని ఆ అధ్యక్ష స్థానానికి మచ్చదిచ్చే విధంగా వ్యవహరించడం అనేది నూటికి నూరు రూపాయల ఆక్షేపణీయం అదేమంటే సభాధ్యక్షుడిగా మాకు ప్రివిలేజెస్ ఉన్నాయి సభా గౌరవానికి భంగం కలిగించారు అని చెప్పని మేము ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేస్తాము ఇప్పుడు మనబోటి వ్యక్తులు బయట ఏదైనా మాట్లాడితే కూడా దాని సభా హక్కులకి భంగం కలిగించారు అని చెప్పని ప్రివిలేజ్ కమిటీకి సమన్ చేసి పిలిపించి శిక్షించే అధికారం ఉంది అంటే ఒక రకంగా ఆ స్థానానికి ఉన్న పవర్ అది అటువంటి దగ్గర కోర్టులు కూడా ఇంటర్వ్యూని కావు ఆయన నిర్ణయాల పట్ల అంతటి గౌరవప్రదమైన స్థానంలో ఉన్నప్పుడు అంతటి పవర్ఫుల్ స్థానంలో ఉన్నప్పుడు ఎంత హుందాగా వ్యవహరించాలి భాష మీద అదుపు లేదు ప్రవర్తన మీద అదుపు లేదు సభ్యుల్ని ఏ విధంగా అదుపు చేసే ప్రయత్నం చేస్తారు మీరు పైగా నిన్న జరిగింది ఎస్ క ఖచ్చితంగా కొన్ని ప్రొ ప్రొసీజర్ల ప్రకారం గవర్నర్ గారు స్పీకర్ కార్యాలయానికి వెళ్ళినప్పుడు తెలియజేయాల్సిన బాధ్యత ఉంది ప్రోగ్రాం మారినప్పుడు తెలియజేయాల్సిన బాధ్యత ఉంది తెలియచేయలేదు ఆ తెలియచేయలేదు కాబట్టి ఆయన మీడియాకి దాని విషయం పయ్యాలి కేశ గారు తెలియజేశారు దాన్ని ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేశారు ఈనాడు సంస్థని ఇంకొకటి ఏంటి మీరు సభాధ్యక్ష స్థానంలో ఉన్నారు కదా సభలో లేని వ్యక్తులు పేర్లు తీసుకోవడానికి ఆస్కారం ఉందా సభలో లేని వ్యక్తులు పేర్లు తీసుకోవడానికి నోటీస్ ఇవ్వాలి కదా ముందుగా సభలో లేని వ్యక్తులు పేర్లు నోటీస్ ఇవ్వకుండానే తీసుకొని ఇష్టారీతిన వాళ్ళకున్న రాజకీయ పైచ్యం మొత్తం ప్రయోగించి దోషంలో చేస్తూ ఉన్నప్పుడు అక్కడ పాటించని నియమాలు అక్కడ కాపాడని సభాగౌరవం ఈ విషయంలోనే సభాగౌరం ఉంటుందా సభకి గౌరవం ఆపాదించడం అనేది అన్ని సందర్భాల్లో అన్ని ఆ గౌరవం కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది అధికార పక్షం వాళ్ళు మేరుగు నాగార్జున మంత్రి మేరుగు నాగార్జున ఈనాడు పేపర్ పట్టుకొని ఇష్టం వచ్చినట్లుగా పెద్ద గొంతుతోటి అరిచి చెప్పారు నేను నా మాట కట్టుబడి ఉన్నానని చెప్పేసి పయ్యావల కేసు చెప్తేనో ఎందుకంత అరుస్తున్నారు ఆల్రెడీ మైక్ మీ దగ్గర ఉంది కదా మరి ఈ మైక్ ఆయన దగ్గర ఉన్న విషయం మరి మేరుగు నాగార్జున దగ్గర కూడా ఉంటుంది కదా మెరుగు నాగార్జున ఒకటే కాదు ఇప్పుడు నేను కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని మంత్రి కార్మూర్ నాగేశ్వరరావు ఏమన్నాడు సన్నాసి వెదవా అన్నాడు మరి అది పార్లమెంటరీ పదవేనా దాన్ని ఎట్లా ఎలా చేశారు స్పీకర్ గారు ఆ పదాన్ని ఒక ఒక సహచార సభ్యుడిని అంటే అధికార పక్షానికే సభ మర్యాదలు ఉంటాయా గౌరవాలు ఉంటాయా అధికార పక్షానికి సంబంధించిన ఒక శాసనసభ్యుడు పార్టీతో డిఫర్ అయ్యాడు కాబట్టి అని చెప్పని అతని మీద ఇష్టారీతిన మాటలు దాడి చేస్తూ ఉంటే అన్పార్లమెంటరీ పదాలు వాడుతూ ఉంటే దాన్ని అరికట్టాల్సిన బాధ్యత సభాధ్యక్ష స్థానంలో ఉన్న స్పీకర్ గారి చేతిలో లేదా కాబట్టి ఏంటంటే ఇక్కడ నూటికి నూరు పాళ్ళు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అనేది కేవలం అధికార పక్షం తూతూ మంత్రంగా ఏదో మేము నడిపించాము మమా అనిపించాము అని చెప్పని ఆ కాన్స్టిట్యూషనల్ కాన్స్టిట్యూషన్ ఆబ్లిగేషన్ కాబట్టి దాన్ని ఫాలో అయ్యాము అని చెప్పని చూపించుకోవడానికి ఆ సభ నడిపిస్తున్నారు తప్ప వాళ్ళ అహంభావాన్ని తృప్తిపరచుకోవడానికి వాళ్ళ ఇష్ట వాళ్ళ నాయకుడి మీద ఉన్న ఆరోపణలని వ్యక్తిగత దాడులతో తిప్పికొట్టడానికి గతంలో కూడా చూసాం మనం సభలో లేని నారా భువనేశ్వర్ గారి గురించి ఇష్టారీతిన అసభ్య పదజాలం వాడుతుంటే ఏమాత్రం కట్టడి చేశారు ఈ స్పీకర్ గారు వాటిని కనీసం రికార్డుల నుంచి తొలగించే ప్రయత్నం చేశారా ఇంకా పైగా ఏమంటారు అవి రికార్డులకు ఎక్కడ అంటే అఫీషియల్గా మైక్ తీసుకొని మాట్లాడలేదు కాబట్టి వాళ్ళు రన్నింగ్ కామెంటరీలో ఏ పదజాలం వాడినా కూడా అది చెలుబాటు అవుద్ది అని చెప్పని దాన్ని చూసి ముసుముసులు నవ్వుకుంటున్న ముఖ్యమంత్రి ఆ స్థానంలో కూర్చొని ఉన్న సభా సభా నాయకుడిగా ఆయన ఉన్న దగ్గర ఎంత మాత్రం గౌరవ మర్యాదలా సభకుంటాయి అనేది పరిపాలనలో ఉన్నాళ్ళు పాలనలో ఉన్న వాళ్ళు ఆలోచించుకోవాల్సిన ఇప్పుడు ఈ అంశంలో మనకి నిన్న సభ జరిగిన తీరులో మనం చూసిన సరే కొన్ని అభ్యంతరాలు ఉన్నా సరే ఈ సస్పెన్షన్ల పర్వం మాత్రం చాలా విచిత్రంగా ఉంది గతంలో మనం చూసి కోట శివప్రసాద్ గారు ఉన్నప్పుడు రోజుల తరబడి ప్రతిపక్షం పోడియం దగ్గరికి వెళ్ళి పోడియం మీదకెక్కి కుర్చీలు అది చేసి చేసి ఎంత దారుణంగా చేసినా సరే టీవీ లైవ్లో అలా గంటల తరబడి చూస్తూనే ఉన్నాను తప్ప వాయిదాల పర్వం కొనసాగింది తప్ప సస్పెన్షన్ అనేది మరీ పీక్ వెళ్ళినప్పుడు చేశారు అది కూడా అరపూట ఒకరోజు సెషన్ మొత్తం ఒక రోజు మాట్లాడితే ఆ సెషన్ మొత్తం సస్పెన్స్ ఇక్కడ ఏంటి ఇక్కడ ఒక డేట్ అంటే కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి ఇప్పుడు కోటం రెడ్డి సేదర్ రెడ్డి గారు పార్టీతో డిఫర్ అయ్యారు డిఫర్ అయ్యారు కాబట్టి అని చెప్పని ఆయన నిష్టారీతన బూతులు తిడుతూ ఉన్నారు మరి ఒకనాడు చంద్రబాబు నాయుడు గారితో డిఫర్ అయిన బాలనాగిరెడ్డి నలభరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అంతకుముందు టర్మ్లో వీరశవరెడ్డి చంద్రబాబు నాయుడు గారితో డిఫర్ అయ్యి అధికార పార్టీతోటి అంటగాగుతూ ఉన్న సందర్భంలో కూడా మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు వాళ్ళని ఈ రకంగా బూతులు తిట్టలేదే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా పి జనార్దన్ రెడ్డి గారు మరి శశిధర్ రెడ్డి గారు శంకర్రావు గారు ఈ ముగ్గురు రాజశేఖరరెడ్డి గారితో డిఫర్ అయ్యి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఒక అసంతృప్తులుగా ఉన్న రోజుల్లో రాజశేఖర్ రెడ్డి గారు మిగిలిన ఎమ్మెల్యేలతో వాళ్ళని తిట్టించే ప్రయత్నం చేయలేదే నరేంద్ర మోడీ గారితో యశ్వంత్ సిన్హా గారు శత్రుఘ్న సిన్హా గారు వీళ్ళిద్దరూ ఆయనతో డిఫర్ అయ్యి ఆయన ఆయన మీద అసమతి విమర్శలు చేస్తా ఉన్న సందర్భంలో కూడా నరేంద్ర మోడీ గారు మిగిలిన పార్లమెంట్ సభ్యులతో వాళ్ళ మీద దాడి చేయించలేదే వాళ్ళని బూతులు తిట్టించే ప్రయత్నం చేయలేదే డెమోక్రటిక్గా పార్టీలో ఖచ్చితంగా అందరికందరూ అందరూ ఏకాప్రాయంతో ఉండాలని లేదు భిన్న స్వరాలు ఉంటాయి అదే ప్రజాస్వామ్యం బ్యూటీ అది అటువంటి వాళ్ళు అందరినీ కలుపుకొని వెళ్లాల్సిన బాధ్యత నాయకుడిగా సభానాయకుడిగా పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది అటువంటి దగ్గర ఒక సభ్యుడు డిఫర్ అయ్యాడు కదా అని చెప్పని ఇష్టారీతిన బూతులు తిట్టిస్తంటే ఆ తిట్టించే బూతుల్ని స్పీకర్ స్థానంలో ఆయన కూడా ఎంటర్టైన్ చేస్తూ ఉంటే వాళ్ళని ఎలా చేస్తూ ఉంటే అవి రికార్డులకు ఎక్కుతూ ఉంటుంటే ఏం సాంప్రదాయాలు పాటిస్తూ ఉన్నారు ఇవాళ కోటరెడ్డి శ్రీహరెడ్డితో జరగండొచ్చు కానీ రేపు ఇది ఇంకో పది మందికి మారొచ్చు ఇరవై మందికి పెరగవచ్చు ఆ రోజున ఆ రోజు కూడా ఎంతమందిని ఇట్లాగే తిట్టించే ప్రయత్నం చేస్తారా ఆలోచించుకోవాలి ఒకరోజు కాంగ్రెస్ పార్టీతో మీరు విభేదించారు మీరు మీతో పక్కన కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది డిపరయ్యి బయటకు వచ్చారు వాళ్ళని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇట్లాగే బూతులు తిట్టిందా ఆ పరిస్థితులు అసెంబ్లీలో నెలకొన్నాయా ఆలోచించుకోండి ఇవాళ గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్నారు ప్రజలు కల్పించిన అవకాశం రాజ్యాంగం కల్పించిన అవకాశంతో మీకు మోస్ట్ ప్రివిలేజ్డ్ పోస్టుల్లో మీరు ఉన్నారు ఇవాళ ఆ పదవులకు వన చేస్తారా లేదు ఇదే విధమైన సాంప్రదాయాన్ని కొనసాగిస్తా ప్రజాస్వామ్య వ్యవస్థలకు గౌరవం ప్రజాస్వామ్య స్ఫూర్తికి గౌరవం మా ఇష్టారీతిన మాకు మందబలం ఉంది కాబట్టి అని చెప్పని ఏమైనా మేము చేసింది చెల్లుబాటు అవుతునే వైఖరి కొనసాగిస్తారా అంతిమంగా ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారనేది గుర్తుంచుకోండి